హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐసీ వెల్కమ్ టు ది హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కాబడరీ ఎన్ ఎన్రిచ్మెంట్ నేను మీకు రండి సార్ సో ఈరోజు మనం ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్కి సంబంధించినటువంటి కంటెంట్తో మీ ముందుకు రావడం జరిగింది మనం నిన్న డిస్కస్ చేసినటువంటి విషయాల్లో ఎస్పెషలీ అసైన్మెంట్ సొల్యూషన్తో మనం మన సెషన్ని స్టార్ట్ చేసుకుందాం దాంతోపాటుగా మనం ఒకాబడరీ ఎడిటోరియల్ రివిజన్ని కూడా మనం చూడబోతున్నాం సో అసైన్మెంట్ సొల్యూషన్ అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరెవరైతే ఆన్సర్ చేయడానికి ప్రయత్నించారో వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకోండి

దుబారాగా ఖర్చు పెట్టేవాడిని మనం ఏమంటాం కదా సో దాన్ని నౌన్గా కూడా వాడచ్చు అంటే కామన్ నౌన్గా కూడా వాడచ్చు అంటున్నాడు అదే అదేవిధంగా యాడ్జెక్టివ్ విచ్ ఇస్ ఎన్ నెగటివ్ కాంటెక్స్ట్ సో విచ్ వర్డ్ విల్ విల్ వి ద ఫిట్టెస్ట్ వర్డ్ అంటున్నాడు కదా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎయిట్ లెటెడ్ వర్డ్ అంటున్నాడు సో ఇట్ మీన్స్ నథింగ్ బట్ యువర్ ప్రాడీగల్ పిఆర్ఓడిఐజిఏఎల్ ప్రాడిగల్ మీకు ప్రాడిజి అనే వర్డ్ విని ఉంటారు చైల్డ్ ప్రాడిజి అంటాం చైల్డ్ ప్రాడిజి అంటే పర్సన్ విత్ చైల్డ్ ఎస్పెషలీ విత్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ అంటే తనకు వయసుకి సంబంధం లేనటువంటి ఎబిలిటీస్ ఓకే అంటే పెద్ద వయసులో ఉండాల్సినటువంటి ఎబిలిటీస్ చిన్నతనంలోనే పొందిన వ్యక్తిని ఉద్దేశించి మనం వి కాల్ హిమ్ యాస్ ప్రాటజీ ప్రాడజీస్ బేసిక్లీ చైల్డ్ విత్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ అలానే ప్రాడిగల్ అనే పదం సో యాడ్జెక్టివ్గా వాడచ్చు ప్రాడిగల్ సన్ అండ్ అంటారు ప్రాడిగల్ చైల్డ్ అంటారు ప్రాడిగల్ అంటే వేస్ట్ఫుల్గా అనవసరంగా ఖర్చు పెట్టడం దుబారా చేసేవాడిని ఓకే ప్రాడిగల్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ కామన్ నౌన్ యాజ్ వెల్ ఎస్ ఎక్టివ్ సో దట్ ఈస్ అ నెగిటివ్ వర్డ్ అండ్ కమింగ్ టు దిస్ పిల్లర్స్ ఓకే ద ఢిల్లీ హైకోర్ట్ ఆన్ వెన్స్డే కాషన్ దట్ డాష్ ఏ కాన్స్పిరసీ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే డాష్ ఏ కాన్స్పిరసీ అన్నది ఏంటమ్మా కంజంక్షన్ కదా కంజక్షన్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నౌన్ ఉండాలి రైట్ అయితే ఆ నౌన్ ఎలా ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాన్స్పిరసీ కూడా నౌనే కదా అంటే ఇక్కడ ఒక జెరండ్ ఉండాలి ఎందుకు అది నౌన్గాను ఫంక్షన్ చేయాలి అలానే యాజ్ ఎ వర్బ్ దీని ఆబ్జెక్ట్ కాన్స్పిరసీ అవుతుంది కాబట్టి సో రెండు సాటిస్ఫై అవ్వాలంటే అక్కడ జరండ్ ఉండాలి అయితే కాన్స్పిరసీ అనేటువంటి ఒక నౌన్ ఏదైతే నౌన్ మనం వాడతామో కాన్స్పిరసీ కుట్ర అంటాం కదా సో కాన్స్పిరసీకి దేర్ ఈజ్ ఎ పేర్ పెయిర్ అంటే ఏంటమ్మా వాట్ వీ కాల్ ఇట్ ఇస్ అంజుకేషన్ అంటామా కలకేషన్ అంటాం కలకేషన్ హ్యాచ్ ఏ కాన్స్పిరసీ అంటాం సో హ్యాచింగ్ అన్నది మనం గా తీసుకోవచ్చు కాన్స్పిరసీతో హ్యాచ్ అన్న వర్డ్ పర్ఫెక్ట్ హ్యాచింగ్ ఇస్ ద ఇది ఒక్కటి తెలిస్తే మీరు ఆన్సర్ చేసేయచ్చు అమ్మా మిగతా ఏవి కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో హ్యాచ్ ఈజ్ ఏ ఓకే కలకేషన్ ఆఫ్ కాన్స్పిరసీ ఆ ఒక్క పాయింట్ మీకు తెలిస్తే కనుక ఇది ఇది ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు అగెన్స్ ద ప్రైమ్ మినిస్టర్ అమౌంటెడ్ ఇక్కడ టూ అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అమౌంటెడ్ టు సమ్థింగ్ ఓకే అమౌంటెడ్ టు అదే కాన్స్పిరసీ నెగిటివ్ కాబట్టి అమౌంటెడ్ టు సమ్ నెగిటివ్ వర్డ్ నెగిటివ్ నౌన్ వాట్ ఇస్ దట్ ఇస్ ట్రెజన్ ట్రెజన్ అంటే దేశ ద్రోహం అంటే నమ్మకం అంటే నమ్మక ద్రోహం చేయడం దేశానికి సంబంధించినటువంటి కొన్ని సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టబయలు చేయడం దట్ ఈస్ అ క్రైమ్ ట్రెజన్ తర్వాత కోజెంట్ మెటీరియల్ అన్నాడు కోజెంట్ ఈస్ యాడ్జెక్టివ్ ओके कोजेंट एनी कोजेंट मेटीरियल दटक्टिव सो इत सो सी शुड बी योर करेक्ट आसर नाव लिस्क रिवीजन ओके अग्री यु आल नो अब ऐंबिस्ंबिन्स नौन अंदर बरचयन पदमे ऐं दिन ऐडक्ट फॉर्म ऐंबिस्ज युवर नौन ऐंबिंट इज युर ऐडक्ट्व ऐंबिंट अटे सरउंडिंग ऐंबिस् सरउंडिट सरउंडिंग सो आम సీస్క్ ట్ ఓకే అలానే సరౌండింగ్ అనొచ్చు మిలియు అనొచ్చు ఎంఐఎల్ఐఈ ఓకే మిలియు సరౌండింగ్ అనేవి సినానిమ్స్ అవుతాయి ఓకే సి ఎన్విరాన్స్ అని కూడా అనొచ్చు ఎన్విరాన్మెంట్ అంటాం కదా ఎన్విరాన్స్ నెక్స్ట్ కాన్స్టిట్యూట్ కాన్స్టిట్యూట్ ఈజ్ అ వర్బ్ ప్యానల్ని కాన్స్టిట్యూట్ చేశారు అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిన్న మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు దే కాన్స్టిట్యూటెడ్ సమ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అది మనం నిన్న గమనించడం జరిగింది సో కాన్స్టిట్యూట్ చేయడం అంటే ఏర్పాటు చేయడం ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ కమిషన్ అన్న సేమ్ కమిషన్ అన్నా ఎస్టాబ్లిష్ అన్న సెటప్ అన్నా ఫామ్ అన్నా ఇవన్నీ కూడా సో వర్బ్స్గా వాడతాం అనమాట కమిషన్ని కూడా వర్బ్గా వాడచ్చు కమిషన్డ్ అంటే ఏర్పాటు చేశారు ఓకే యూపిఎస్సి ఓకే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది నౌన్ కమిషన్డ్ వర్బ్ వర్బ్గా కూడా వాడచ్చు నెక్స్ట్ ఎగ్జాజర్బెట్ ని మరింత దిగజార్చడం ఓకే ఉన్న సిచ్యువేషన్ కాస్త దిగజారిపోవడం దట్ ఈస్ ఎగ్జాజర్బెట్ అంటే గా మనం చెప్పుకోవచ్చు అగ్రవేట్ ఎగ్జాజర్బేట్ కూడా రెండు కూడా నెగటివ్ లో వాడే వర్బ్స్ ఎగ్జాజర్బేట్ ఆర్ ఎగ్రవేట్ ఓకే అంటే వర్సన్ ఆర్ కాంప్లికేట్ అని చెప్పొచ్చు సిచ్యువేషన్ మరింత దిగజారిపోవడం కదా వర్సన్ ఆర్ ఇట్ గెట్స్ కాంప్లికేటెడ్ కాంప్లికేట్ రెండు కూడా వర్బ్స్ తర్వాత ఇన్సెంటివైజ్ ఇది వర్బ్ ఇన్సెంటివ్ ఇస్ నౌన్ ఇన్సెంటివైజ్ అ వర్బ్ ఇన్సెంటివ్స్ అంటే ఏంటి మనకి ప్రోత్సాహకాలు అంటాం సో ఇన్సెంటివ్స్ కంపెనీ ఇన్సెంటివ్స్ ఇస్తుంటుంది అంటే మీ చేత మరింత పనిని రాబట్టుకోవడానికి కొన్ని ఇన్సెంటివ్స్లో పనిచేస్తాయి రైట్ టు ఇన్సెంటివైస్ మీన్స్ టు ప్రాంప్ట్ యు ఎంకరేజ్ యూ రైట్ దట్ ఈస్ బేసిక్లీ యువర్ ఇన్సెంటివైజ్ సో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్లో ప్రాంప్ట్ కరెక్ట్గా సెట్ అవుతుంది ప్రాంప్ట్ అన్న ఎంకరేజ్ అన్న కూడా సేమ్ స్టిములస్ అంటే వర్బ్ కాబట్టి స్టిమ్యులేట్ అనొచ్చు స్టిములెస్ బేసిక్గా నౌనా స్టిములస్ రైట్ స్టిములేట్ ఈజ్ యువర్ బ స్టిములస్ స్టిములేట్ అని మనం చెప్పుకోవచ్చు అంటే ఎంకరేజ్ అని ప్రాంప్ట్ అని మనం చెప్పుకోవచ్చు ప్రొపెల్ అనొచ్చు మోటివేట్ కూడా వాడచ్చు ప్రొపెల్లో మోటివేట్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలే మోటివేట్ క్లియర్ నెక్స్ట్ ర్యాత్ ర్యాత్ అనేది నెగటివ్ లో వాడే నౌన్ ర్యాత్ అంటే ప్రకోపం అంటాం ఆగ్రహం అంటాం కదా ప్రజా ఆగ్రహం ర్యాత్ ఆఫ్ ద పబ్లిక్ ఐర్ ర్యాత్ ఇవన్నీ ఏంటంటే కోపం కంటే ఒక డిగ్రీ ఎక్కువ రైట్ సో దట్ ఈస్ బేసిక్ యూర్ ర్యాత్ ర్యాత్ అనేది కొంచెం సూర్యుడి ప్రకోపం అంటాం ఓకే ప్రకోపం అంటే చాలా ఎక్కువ తీవ్రమైనటువంటి కోపం అని చెప్పడం అంటే ఏమవుతుంది నెగిటివ్ వర్డ్ ఒక నెగిటివ్ వర్డ్ ఉండాలి సో విచ్ వుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్ చూడండి అవుట్ రేజ్ అని కనిపిస్తుంది అవుట్రేజ్ అంటే కట్టెలు తెంచుకున్నటువంటి కోపాన్ని మనం రేజ్ అని ఫ్యూరి అని ఓకే రేజ్ ఫ్యూరీ ఇండిగ్నేషన్ ఇండిగ్నేషన్ ఇవి ఇవన్నీ కూడా నౌన్స్ తర్వాత మార్బిడిటీ ఐటీవై కాబట్టి దిస్ ఈస్ నౌన్ మార్బిడ్ మీది మీరు కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్ట్లో ఇది గుర్తు చేసుకోవచ్చు అంటే ఎస్పెషలీ కోవిడ్ టైమ్స్లో మనకి కోమార్బిడిటీ అనే పదం ఎక్కువగా వినిపించింది మార్బిడిటీ ఈజ్ నథింగ్ బట్ ఇష్యూస్ డ్యూ టు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ వల్ల వచ్చేటువంటి రోగాల్ని మనం మార్బిడిటీ అంటాం కో మార్బిడిటీస్ అంటే వాటితో పాటుగా వచ్చినటువంటి జబ్బులు జబ్బులు ట్రీట్మెంట్లో భాగంగా వచ్చినటువంటి జబ్బులను ఉద్దేశించి మనం మార్బిడిటీ అంటాం కో మార్బిడిటీస్ ఓకే బీపీతో పాటు షుగర్ ఉండడం షుగర్తో పాటు హార్ట్ డిసీజెస్ ఉండడం వీటి వల్ల అగ్రవేట్ అవుతుంది కోవిడ్ ఇంకా రైట్ తాండవిస్తుంది సో కో మార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టింది సెకండ్ వేవ్లో మీరు అది అబ్జర్వ్ చేసి ఉంటారు కదా కోవిడ్ టైంలో సో మార్బిడిటీస్ రిలేటెడ్ టు సంథింగ్ శాడ్ దట్ ఈస్ డోల్ డ్రమ్స్ బీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ డోల్ అనేది దేన్ని రిఫ్లెక్ట్ చేసేటువంటి రూట్ వర్డ్ డివోఎల్ డోల్ డోల్ ఇస్ సాడ్ ఓకే సో మార్బిలిటీకి దగ్గరగా ఉన్నవాడు అది ఓకే యాంగ్విష్ గ్రీఫ్ బిటర్నెస్ యాంగ్విష్ గ్రీఫ్ బిటర్నెస్ బిఐటిటిఈఆర్ ఎన్ఈస్ సో ఆల్ దీస్ ఆర్ నెగటివ్ ఓకే పెయిన్ కదా గ్రీఫ్ బాధ ఓకే అలానే పెయిన్ డోల్ డ్రమ్స్ ఇవన్నీ సాడ్నెస్ ఇండికేట్ చేసేటువంటి పదాలు సో దీస్ ఆర్ థింగ్స్ రిలేటెడ్ టు రివిజన్ నవ్ అస్ మూవ్ టు టుడేస్ ఎడిటోరియల్ ఇట్ ఈస్ కమింగ్ విత్ ద టైటిల్ కోటింగ్ యాక్షన్ ఓకే కోర్టింగ్ యాక్షన్ సో కోర్ట్ రైట్ కోర్ట్స్ షుడ్ డీల్ ఫర్మ్లీ విత్ వయలేటర్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ అయితే కోర్ట్కి సంబంధించినటువంటి యాక్షన్ని వాడు కొంచెం ఫ్రేమ్ చేసాడు టైటిల్ని కోర్టింగ్ కోర్టింగ్ అంటే బేసిక్గా ఎవరినైనా మీరు అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించడం వారి అటెన్షన్ని గెయిన్ చేసే ప్రయత్నం చేయడాన్ని యూ యూజువలీ యూజ్ ద వర్డ్ కోర్ట్ కోర్ట్షిప్ అని కూడా అంటారు కోర్ట్షిప్ అంటే ఒకరితో పాటు మీరు సహజీవనం చేయడం కోర్ట్షిప్ ఇట్స్ అ నౌన్ సో కోర్టింగ్ యాక్షన్ అంటే రెండు సరిపోయినట్లుగా అంటే ఒకరిని మనం కోర్ట్ చేస్తున్నాం అంటే వారిని ఎంటైజ్ చేస్తున్నాం వారిని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం వారి అటెన్షన్ గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సో కోర్టు కోర్టు చేస్తుంది ఎలాంటి యాక్షన్ చేస్తుంది అందరిని అందరి అటెన్షన్ గెయిన్ చేసే విధంగా కూడా ఉంది సో ఆ రెండు అక్కడ సింక్ అయ్యేలాగా ఆ పదాన్ని అట్లా టైటిల్ని అట్లా సజెస్ట్ చేయడం జరిగింది సో కోర్ట్ షుడ్ డీల్ ఫర్మ్లీ చాలా బలంగా ఫర్మ్లీ స్ట్రాంగ్లీ ఓకే స్ట్రాంగ్ గా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరితో విత్ వైలేటర్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియంత్రణని ఉల్లంఘించిన వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి కఠినంగా వారితో వ్యవహరించాలి కఠినంగా వ్యవహరించాలి డీల్ ఫర్మ్లీ అంటున్నాడు వ్యవహరించడం కఠినం ఫర్మ్లీ అంటే స్ట్రాంగ్లీ కదా సో వైలేటర్స్ ఎవరైతే వైలేట్ చేస్తారో అతిక్రమిస్తారు దీన్నమ్మ రెగ్యులేషన్స్ రెగ్యులేషన్స్ అంటే మీకు తెలుసు కదా ఇవి ఇవి పాటించాలి అనేటువంటి కొన్ని రూల్స్ని మనం ఉద్దేశించి రెగ్యులేషన్స్ అంటాం రెగ్యులేటరీ

కోర్ట్ షుడ్ డీల్ అంటున్నాడు కాబట్టి అదొక సజెషన్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు షుడ్ షుడ్ డీల్ వ్యవహరించాలి అన్నట్టుగా చెప్తున్నాం చెప్పడం జరుగుతుంది సో ఒకసారి ఆర్టికల్ మనం అయితే అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ప్లీజ్ గో త్రూ ఆర్టికల్ వన్స్ ఓకే దూనియన్ హ్యాస్ టువేట్ ఇట్ సెల్ఫ్ జస్టిస్ హిమా కోహ్లీ ఇస్ హెడింగ్ ద సుప్రీం కోర్ట్ బెంచ్ హియరింగ్ ద కేస్ అగైన్స్ పతంజలి ఆయుర్వేద్ అండ్ ఇట్స్ లీడర్స్ ఆచార్య బాలకృష్ణ అండ్ బాబా రామ్

యూనియన్ తనని తాను యాక్టివేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది హ్యాస్ టు ఖచ్చితంగా చేసుకోవాలి అన్నట్టుగా ఎవరు చెప్పారు జస్టిస్ హిమా కోహ్లీ హూఇస్ షీ షీ ఈస్ హెడ్డింగ్ ద సుప్రీం కోర్ట్ బెంచ్ సుప్రీం కోర్ట్ ధర్మాసనాన్ని ఓకే హెడ్ చేస్తున్నటువంటి జస్టిస్ ఓకే జస్టిస్ హిమా కోహ్లీ ఓకే ఏ సందర్భంలో అన్నారామే హియరింగ్ ద కేస్ అగెన్స్ట్ పతాంజలి ఆయుర్వేద్ అండ్ ఇట్స్ లీడర్స్ పతాంజలి ఆయుర్వేదం సంబంధించినటువంటి కేసుని డీల్ చేస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు బెంచ్కి సంబంధించినటువంటి హెడ్ జస్టిస్ హిమా కోహ్లీ గారు ఏమైనా పేర్కొన్నారు యూనియన్ అంటే యూనియన్ గవర్నమెంట్ ఉద్దేశించి సెంట్రల్ గవర్నమెంట్ని ఉద్దేశించి తనని తాను యాక్టివేట్ చేసుకోవాలి అంటే యాక్టివేట్ అంటే ఏంటి సైలెంట్గా ఉంటుంది ఈ మధ్యన ఓకే క్రిటిసైజ్ చేయట్లేదు ఎవరు తప్పులు చేస్తున్నా అంటి అంటున్నట్లుగా పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తుంది అలా కుదరదు అన్నట్టుగా రైట్ చెప్పడం జరిగింది హ్యాస్ టు యాక్టివ్ అంటే ఒక వార్నింగ్ లాగా రైట్ అయితే పతంజలి ఆయుర్వేదకి సంబంధించినటువంటి లీడర్స్ ఎవరు ఆచార్య బాలకృష్ణ అండ్ బాబా రవ్ ది మనందరికీ బాగా తెలిసినటువంటి పాపులర్ ఫిగర్ బాబా రామ్ దేవ్ గారు వారిద్దరు కో ఫౌండర్స్ ఓకే పతంజలి సో దానికి సంబంధించినటువంటి కేసుని వాదిస్తున్నాం హియరింగ్ అంటే వాదనలు వింటున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్ట్ బెంచ్ జడ్జ్ హెడ్ ఓకే జస్టిస్ హిమా కోహ్లీ పేర్కొన్నాను అబ్జర్వ్డ్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అబ్జర్వ్డ్ అంటే పేర్కొన్నారు అని అర్థం అబ్జర్వ్డ్ అంటే గమనించారు అని కాదు పేర్కొండం ఆ సెన్స్లో మనం అబ్జర్వ్డ్ అనేటువంటి వర్బ్ని కూడా వాడచ్చు రైట్ దట్ ఈస్ వన్ మోర్ మీనింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ నాట్ హ్యావింగ్ టేకెన్ ఎనీ యాక్షన్ అగైన్స్ ద కంపెనీ ఫర్ పబ్లిషింగ్ అడ్వర్టైజ్మెంట్ స్టౌటింగ్ అంటే ఎందుకు అనాల్సి వచ్చింది యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ టు యాక్టివ్ ఇట్ సెల్ఫ్ అనే టర్మ్ని ఎందుకు అనాల్సి వచ్చిందామె అంటే బికాస్ ఎందుకంటే ఏ సందర్భంలో అనాల్సి వచ్చిందంటే కాంటెక్స్ట్ అంటే సందర్భం గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు ఎవరి పట్ల అగెయిన్స్ట్ ద కంపెనీ ద కంపెనీ అంటే ఏదమ్మా కంపెనీ ఈజ్ లైక్ పతాంజలి ఆయుర్వేద్ సో ఆ కంపెనీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేనందువల్ల అలా అనాల్సి వచ్చింది అయితే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఏం చేసింది ఫర్ పబ్లిషింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కొన్ని అభ్యంతరకరమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ని పబ్లిష్ చేసింది టౌటింగ్ అంటున్నాడు టౌటింగ్ అంటే ఏంటమ్మా చెప్పబడుతున్నాడు చెప్పబడుతున్నాయి అంటే అది నిజమో కాదో మనకు తెలియదు కానీ బట్ అందరి నోట్లు నానడం దట్ ఈస్ అంటే అడ్వర్టైజ్డ్ సో టౌటింగ్ అంటే ఇలా అవుతుందని చెప్పడం అనమాట ఎలా అవుతుందని చెప్పడం అంటెస్టెడ్ సూడో సైంటిఫిక్ క్యూర్స్ ఫర్ కోవిడ్ నైన్టీన్ అన్టెస్టెడ్ అంటే అది నిజంగా నిర్ధారణ కానీ నిర్ధారణ చేసుకోకుండానే ఇది పనిచేస్తుంది మెడిసిన్ ఇది తినడం వల్ల మీకు అంత బాగైపోతుంది అన్నట్లుగా అడ్వర్టైజ్ చేయడం అది కూడా సూడో సైంటిఫిక్ సూడో ఇస్ బేసిక్లీ ఫాల్స్ సూడో అనే పదం మీకు ఫాల్స్ అనే మీనింగ్ ఇచ్చేటువంటి ఒక రూట్ వర్డ్ సూడో నిమ్ అంటారు సూడో పోడియా అంటారు ఫాల్స్ ఫీట్ వినుంటారు మీరు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నేర్చుకునేటప్పుడు సూడో సైన్స్ సూడో అంటే దట్ ఈస్ నాట్ ట్రూ ఫేక్ రైట్ ఫాల్స్ అంటాం సూడో సైన్స్ ఓకే క్యూర్స్ ఫర్ కోవిడ్ నైన్టీన్ క్యూ కోవిడ్ నైన్టీన్కి సంబంధించిన క్యూర్స్ ఉన్నాయి ఈ మెడిసిన్స్ అన్నట్లుగా వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు డయాబెటీస్కి కూడా అలానే అలానే ఇంకొన్ని అదర్ కండిషన్స్కి కూడా మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి అవి ఎక్కడ కూడా నిర్ధారణ కాకముందునే వారు పబ్లిష్ చేశారు ఇట్లా పబ్లిష్ చేస్తున్నందుకు గవర్నమెంట్ ఎటువంటి చర్య తీసుకోనందున అట్లా ఆమె అనాల్సి వచ్చింది ఇప్పుడు అర్థమైందా ద బెంచ్ ఆల్సో టుక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అ రిపోర్ట్ దట్ ద బేబీ ఫార్ములా నెస్లే సెల్స్ ఇన్ ఇండియా కంటైన్స్ మోర్ షుగర్ దెన్ ఇట్స్ కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఇన్ యూరప్ అండ్ ఎక్స్పాండెడ్ ద పతాంజలి ఆయుర్వేది మ్యాటర్స్ రెమిట్ టు ఆల్ ఫాస్ట్ మూవింగ్ ఎఫ్ఎంసీజీ అని అంటాం ఓకే వాట్ డూ మీన్ బై ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఉద్దేశించి మనం ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అంటాం సో వాళ్ళు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిష్ చేస్తున్నారు మిస్లీడింగ్ తప్పు ద్రోవ పట్టించే తప్పు ద్రోవ పట్టించేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ని వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఏమంటుండే నెస్లే కూడా గుర్తించింది ఇంకొకటి బెంచ్ అంటే ఆ ధర్మాసనం ఇంకొకటి కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంది టుక్ కాగ్నిజెన్స్ అంటే దాన్ని పరిగణలోకి తీసుకుంది దేన్ని పరిగణనలోకి తీసుకుంది ఒక రిపోర్ట్ని అయితే పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఆ రిపోర్ట్లో ఏమని మెన్షన్ చేసిందంటే నెస్లేక్ సంబంధించినటువంటి బేబీ ఫార్ములా ఏదైతే ఉందో ఏదైతే మన ఇండియాలో సేల్ అవ్వబడుతున్నటువంటి బేబీ ఫార్ములా నెస్లే కంపెనీకి సంబంధించిన ఉందో అందులో చాలా ఎక్కువ మొత్తంలో షుగర్ ఉన్నట్టుగా అర్థం చేసుకుంది అంటే నోటి నోటీస్ చేసింది టుక్ కాగ్నిజెన్స్ మీన్స్ పరిగణలోకి తీసుకుంది కన్సిడరేషన్లోకి తీసుకుంది షుగర్ ఎక్కువ ఉందంట దాన్ ఇట్స్ కరెస్పాండింగ్ ప్రొడక్ట్ ఇన్ యూరప్ యూరప్తో అదే కంపెనీ ఐ మీన్ అదే ప్రోడక్ట్ యూరప్లో ఉన్నటువంటి కంపెనీతో పోల్చుకుంటే కనుక ప్రోడక్ట్తో పోల్చుకుంటే కనుక ఇండియాలో సెల్ అవుతున్నటువంటి ప్రోడక్ట్లో ఎక్కువ మొత్తంలో షుగర్ ఉన్నట్లుగా గుర్తించింది అండ్ ఎక్స్పాండెడ్ ద పతాంజలి ఆయుర్వేద్ మ్యాటర్స్ రెమిట్ రెమిట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా రెమిట్ అంటే ఓకే రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకోవచ్చా ఆర్ఈఎంఐటి రెమిట్ అనేది మనం వర్బ్గా వాడచ్చు అట్లానే నౌన్గా కూడా వాడచ్చు సో రెమిట్ అనేది మనం వర్బ్గా వాడటానికి సో వాట్ డూ యూ హౌ డూ యూ యూస్ అది ఒకసారి మీరు కమెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి రెమిటెన్స్ అనేటువంటి వర్డ్ ఉంది ఇక్కడ మాత్రం రెమిట్ అనేది రెస్పాన్సిబిలిటీ ఓకే టు ఇంక్లూడ్ ఆల్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఇవన్నీ త్వర త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అయిపోయే గూడ్స్ని ఉద్దేశించి మనం ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అంటాం సో అట్లాంటి కంపెనీస్ ఏవైతే తప్పు దోవ పట్టించే విధమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిష్ చేస్తున్నా వాటి అన్నిటినీ కూడా వాటన్నిటికీ వర్తిస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది బెంచ్ ఇండియా హ్యాస్ బీన్ రికార్డింగ్ అ సర్చ్ ఇన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎన్సీడీస్ అంటాం నాన్ కమ్యూనికబుల్ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందని డిసీజెస్ని మనం ఎన్సీడీస్ అంటాం సో నాన్ కమ్యూనికబుల్ కమ్యూనికబుల్ అంటే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యే డిసీజెస్ని మనం కమ్యూనికబుల్ అంటాం సో నాన్ కమ్యూనికల్ నాన్ కమ్యూనికబుల్ అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మన జీవన శైలి సరిగ్గా లేకపోవడం వల్ల ఉత్పన్నం అవుతున్నటువంటి రోగాలను ఉద్దేశించి మనం ఎన్ఎస్డిస్ అంటాం సో ఇండియా హ్యాస్ బీన్ రికార్డింగ్ ఏ సర్జ్ అంటున్నాడు సర్జ్ అంటే ఇంక్రిమెంట్ పెరుగుదల థ్యాంక్స్ టు థ్యాంక్స్ టు మీన్స్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ ద ఈజీ అవైలబిలిటీ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మీ అందరికీ బాగా తెలుసు బాగా ప్రాసెస్ చేయబడ్డ అల్ట్రా అంటే వెరీ అని విపరీతంగా ప్రాసెస్ చేయబడ్డటువంటి ఫుడ్స్ లభ్యత వల్ల అది కూడా చాలా సులభంగా లభించటం వల్ల ఏమవుతుంది ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బాగా పెరిగిపోతున్నాయి చెప్పాను కదా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వచ్చేటువంటి రోగాలను ఉద్దేశించి టుగెదర్ విత్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ సో ఫుడ్ కూడా అల్ట్రా ప్రాసెస్ దొరికేస్తుంది దానివల్ల అదొక కారణం అయితే దాంతోపాటు మనం మన జీవన శైలి కూడా ఎట్లా ఉంది సెడెంటరీ అంటే నాట్ ఇన్వాల్వింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేని పనుల్లో మనం గడిపేస్తున్నాం వస్తున్నాం ఏసీ రూమ్లో కూర్చుంటున్నాం రైట్ పని చేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం సో బాడీకి మనం ఎటువంటి స్టెయిన్ ఇవ్వట్లా సో ఫిజికల్గా వీఆర్ నాట్ యాక్టివ్ సెడెంటరీ అంటే కొంచెం ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీని సెడెంటరీ అంటాం ఓకే సో నాట్ ఇన్వాల్వింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ దట్ ఈస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ హ్యావ్ ఆల్సో బీన్ నోన్ టు ఇంక్లూడ్ సమ్ వైటమిన్స్ సే ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ స్క్రూటినీ బట్ దేర్ ప్రొడక్ట్ ఈస్ స్టిల్ జంక్ పాపం మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తున్నారు వైటమిన్స్ని ఇంక్లూడ్ చేద్దామని కొంత తక్కువ ప్రమోషన్ అంటే లో ప్రపోర్షన్ వైజ్ చాలా తక్కువగా కలిపిన ఒక ప్రోడక్ట్లో ఓకే స్క్రూటినీ కోసం అది కూడా టు ఎస్కేప్ స్క్రూటినీ స్క్రూటినీ అంటే మీకు తెలుసు కదా పరీక్షించడం అది ఎంతవరకు స్టాండర్డ్స్ని ఫాలో అవుతుంది స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుంది దాన్ని రైట్ రైట్ ఎగ్జామిన్ చేయడాన్ని ఈ క్వాలిటీ స్క్రూటినీ దాని నుంచి తప్పించుకోవడానికి చాలా కంపెనీస్ ఏం చేస్తున్నారు సో కొంత ని ఇంక్లూడ్ చేస్తున్నారు అయితే వాటి ప్రపోర్షన్ అయితే చాలా తక్కువగా ఉన్నా కూడా ఎక్కువగా ఉన్నట్లుగా మనకి అడ్వర్టైజ్ చేస్తారు ఇందులో అన్ని రకాల వైటమిన్స్ ఉన్నాయి ఇందులో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి కానీ అవి ఎంత శాతంలో ఉన్నాయన్నది మన ఎవరికి తెలియదు బట్ అలానే మోసం చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్స్ ఓకే కాకపోతే ఇవన్నీ ఉన్నా కూడా అవి జంక్గా చెప్పబడుతున్నాయి అంటే ఏంటి దట్ ఈస్ మిస్లీడింగ్ ఆబ్వియస్లీ దట్ ఈస్ మిస్లీడింగ్ జంక్గా ఎలా చెప్పబడతాయి వైటమిన్స్ అనేవి ఇంక్లూడ్ అవుతున్నా అంటే వైటమిన్స్ యొక్క ప్రపోర్షన్ గురించి వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు ఇట్ ఈస్ ద లిటిల్ ప్రపోర్షన్ ఆ లిటిల్ ప్రమోషన్ సో మీరు ఒక చెత్తలో ఇంత కొంచెం మంచి జల్లేసినంత మాత్రాన అది మంచి అయిపోదు కదా సో చెత్త అనేది చెత్తగానే ఉంటుంది జంక్ ఈస్ వేస్ట్ ఇన్ ద లాస్ట్ మంత్ ద ఎపెక్స్ కోర్ట్ అంటే ఏదమ్మా కోర్టును ఉద్దేశించి హ్యాస్ సార్ట్ పబ్లిక్ ఎపాలజీస్ ఫ్రమ్ పతంజలి ఆయుర్వేద్ అట్ అల్ ఓకే సో ఇక చూసారా ఎపెక్స్ కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్ పబ్లిక్గా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అలా అన్నట్టుగా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు దీనికోసమమ్మా ఫర్ అడ్వర్టైజింగ్ మిస్లీడింగ్ క్లెయిమ్స్ సో అందరినీ తప్పుదవు పట్టించేటువంటి కొన్ని క్లెయిమ్స్ని మీరు చేసుకున్నారు కాబట్టి దానికి ప్రతిహారం ప్రతిఫలంగా మీరు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగింది ఈవెన్ ఆఫ్టర్ ద కోర్ట్ డిరెక్టెడ్ దెమ్ టు స్టాప్ కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది ఆపేయమని చెప్పి అప్పటికీ కూడా వాళ్ళు ఆపలేదు సో దానివల్ల కోర్ట్ అలా చెప్పాల్సి వచ్చింది ద బెంచ్ చైడెడ్ చైడెడ్ అంటే స్కోల్డెడ్ తిట్టింది క్రిటిసైజ్ చేసింది అనే సెన్స్ లో చైడ్ అనే వర్బ్ని వాడతాం ద డిఫెండెంట్స్ ఫర్ పబ్లిషింగ్ డై మైన్యూటివ్ అడ్వర్టైజ్మెంట్ ఓకే డిఫెండెంట్స్ అంటే ఎవరైతే ఎవరినైతే చీవాట్లు పెడుతుందో ఎవరైతే కోర్టులో వీళ్ళతో వాదిస్తున్నారో డిఫెండెంట్స్ ఓకే సో డైమైనవ్ అడ్వర్టైజ్మెంట్ అంటే వెరీ స్మాల్ అడ్వర్టైజ్మెంట్ని పబ్లిష్ చేసినందుకు బెంచ్ తిట్టిందనమాట

కోర్ట్ అంగీకరిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకం కాకపోతే ఇందులోనే అసలైన విషయం అయితే దాగుందన్నట్టుగా చెప్తున్నాడు సార్ సెకండ్ పారాగ్రాఫ్ చదివే ప్రయత్నం చేద్దాం ద ఎక్స్పెక్టేషన్ కోర్ట్ విల్ యాక్టివేట్ ఇట్ సెల్ఫ్ బికాస్ ద ఎగ్జిస్టింగ్ ఆపరేటర్స్ టు రెగ్యులేట్ రిపోర్ట్ అండ్ శాంక్షన్ మిస్ లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఈస్ కంప్లైంట్స్ లెడ్ యాజ్ వెల్ అస్ డిస్ఫంక్షనల్ ఈస్ డేంజరస్ కోర్ట్ తన తాన్గా ఓకే యాక్టివేట్ చేయడం అనుకోవడం ఓకే ఇట్ సెల్ఫ్ బికాస్ ఎందుకు తన తాను ఎందుకు యాక్టివేట్ చేయాల్సి వస్తుంది అది అదొక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు అందరూ కోర్టు యాక్టివేట్ అయిపోవాలి అంటే అర్థం ఏంటి కోర్టు కేవలం మందలించాలి అంతేగాని ప్రతి వారి పని అది చేసు ఇప్పుడు ఒక కేసుని రిపోర్ట్ చేయాలంటే ఇన్వెస్టిగేషన్ చేసి అది రిపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కొన్ని ఆర్గనైజేషన్స్కి కొన్ని డిపార్ట్మెంట్స్కి ఉంటాయి సో కోర్టు ఆ బాధ్యతని తను చేసుకోలేదు కదా ఎవరి పనులు వాళ్ళు చేయాలి రైట్ కోర్టు విల్ మానిటర్ రెగ్యులేట్ అంతేగాని కోర్టు వారి పన్ను అయితే చేయదు కదా సో కోర్టు యాక్టివేట్ అవ్వాలన్నట్టుగా ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో దేనికోసం దేనివల్ల అలాంటి ఎక్స్పెక్టేషన్ వచ్చింది బికాస్ ద ఎగ్జిస్టింగ్ ఆపరేటర్స్ ఎవరైతే ప్రస్తుతానికి ఫంక్షన్స్ అంటే రెగ్యులేట్ చేయడం నియంత్రించడం కావచ్చు రిపోర్ట్ చేయడం కావచ్చు అలానే శాంక్షన్ అంటే వారిని వారిపైన ఎటువంటి అయినా శిక్ష విధించడం శాంక్షన్ అంటే వారిపైన ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం కావచ్చు పెనాల్టీ వేయడం కావచ్చు దాన్ని ఉద్దేశించి ఇక్కడ శాంక్షన్ అన్నాడు సో మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడైనా కనిపిస్తే దాన్ని రెగ్యులేట్ చేసేవాళ్ళు రిపోర్ట్ చేసేవాళ్ళు అలానే దండించేవాళ్ళు సో వీరి అందరి పనులు సక్రమంగా జరగట్లేదు కాబట్టి కోర్టు యాక్టివేట్ అవ్వాలి అన్నట్టుగా ఒక ఎక్స్పెక్టేషన్ అయితే రైజ్ అవుతుంది ఓకే ఈజ్ కంప్లైంట్స్ లెడ్ యాజ్ వెల్ ఎస్ డిస్ఫంక్షనల్ ఈస్ డేంజరస్ సో డిస్ఫంక్షనల్గా ఉండిపోవడం అంటే వారి పనులు వారు సక్రమంగా నిర్వర్తించకపోవడం అలా నిర్వర్తించకపోవడం వల్ల కోర్టు వారి పని కూడా అదే చేసేయడం అన్నది చాలా ప్రమాదకరం ఇట్స్ డేంజరస్ అంటున్నాడు ఓకే కంప్లైంట్స్ లెడ్ చాలా కంప్లైంట్స్తో కూడుకున్న కంప్లైంట్స్ లెడ్ అంటే కంప్లైంట్స్తో ఫిర్యాదులతో కూడుకున్న ద కోర్ట్ ఆస్క్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వై ఇట్ డిడ్ నాట్ యాక్ట్ ఆన్ ద ఎలజెడ్లీ బ్యాడ్ అడ్వర్టైజ్మెంట్స్ ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హ్యాడ్ ఫ్లాగ్డ్ ఫ్లాగ్డ్ అంటే ఏంటమ్మా ఫ్లాగ్డ్ అంటే నోటిఫై చేయడం హైలైట్ చేయడం అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఉంది అలానే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని చీవాట్లు పెట్టింది కోర్టు మీరు ఎందుకు యాక్ట్ యాక్ట్ చేయలేదు వై ఇట్ డి నాట్ యాక్ట్ మీరు ఎందుకు స్పందించలేదు దేని మీద ఆన్ ద ఎలిజిడ్లీ బ్యాడ్ అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ బ్యాడ్స్ అని ఆల్రెడీ తప్పుగా ఉన్నాయి అన్నట్టుగా అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హైలైట్ చేసినప్పటికీ కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అన్నట్టుగా కోర్టు ప్రశ్నించింది ద కౌన్సిల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ నో ఇన్స్ట్రుమెంట్స్ బై విచ్ ఇట్ ఎన్ కెన్ ఫోర్స్ కంప్లైంట్స్ అయితే ఆ కౌన్సిల్ అన్నాడు కదా ఏ కౌన్సిల్ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ సో దానికి ఎటువంటి అధికారాలు లేవు తప్పుని గుర్తించడం వరకు బాగానే ఉంది కానీ దాన్ని సరిచేయడం అనేది దాని చేతిలో లేని పవర్ సో దానికి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్కి అది ఎక్కువైపోతుంది అనమాట అంటే దానికి దాని పరిధిలో లేని అంశం అది ఓకే ఇట్ కెనాట్ ఫోర్స్ కంప్లైంట్స్ అంటే మీరు ఇలా చెయ్యాలి అన్నట్టుగా తన దగ్గర ఆ పవర్స్ అయితే లేవు ఇక్కడ తప్పు ఉందని గుర్తించడం మాత్రమే దాని పని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవి మిస్లీడింగ్ గా ఉన్నాయని చెప్పడం వరకు మాత్రమే దాని పని ఎలా ఉండాలి అని చెప్పడం దాని పని కాదు అది అక్కడ చెప్తున్నాడు ఇట్ కెన్ బై విచ్ ఇట్ కెన్ ఫోర్స్ కంప్లైన్స్ ఇట్ హ్యాస్ నో ఇన్స్ట్రుమెంట్ దాని దగ్గర అధికారాలు లేవు ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ స్పెసిఫైడ్ ద పర్మిసబుల్ థ్రెషోల్డ్స్ హోల్డ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ వేరియస్ ఫుడ్ ప్రొడక్ట్స్ యెట్ ఈస్ ఇన్ ఫేమస్లీ రిలెక్టెన్ టు పుల్ అప్ ఎరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ద ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఇంకొక బాడీ అది కొన్ని పేర్కొన్నదనమాట స్పెసిఫై చేసిన అంటే పేర్కొన్నది దేని ఉద్దేశించి పర్మిసబుల్ థ్రెషోల్డ్స్ అంటే అలౌ చేయబడ్డ అలౌ చేయబడ్డ థ్రెషోల్డ్స్ అంటే ఏంటమ్మా లిమిట్స్ థ్రెషోల్డ్స్ అంటే బేసిక్గా లిమిట్స్ని మనం థ్రెషోల్డ్స్ అంటాం అయితే ఇంగ్రీడియంట్స్ అందులో ఉండేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క లిమిట్స్ని పర్మిట్ చేసేటువంటి కొన్ని లిమిటేషన్స్ని పేర్కొనడం జరిగింది ఫుడ్ సేఫ్టీ ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటాం మనం ఎఫ్ఎస్ మీరు చూస్తుంటారు ఫుడ్ ప్యాకెట్స్ లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ రిలెక్టెంట్ రిలెక్టెంట్ అంటే అన్విల్లింగ్ రిలెక్టెంట్ మీన్స్ విచ్ ఇస్ నాట్ విల్లింగ్ టు పుల్ అప్ పుల్అప్ అంటే వారిని క్రిటిసైజ్ చేయడం పుల్ అప్ అంటే క్రిటిసైజ్ చేయడం ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి థ్రెషోల్స్ ని అతిక్రమిస్తారో వారిని క్రిటిసైజ్ చేసే పని చేయట్లేదు దాని నుంచి రిలక్టెంట్గా ఉంటుంది అన్విల్లింగ్గా ఉంటుంది ఏది ఈ ఎఫ్ఎస్ఎస్ఐ ఓకే ఇట్ ఆల్సో రిమైన్స్ అండర్ స్టాఫ్ స్టాఫ్ సరిగ్గా లేరు అండర్ ఎక్విప్డ్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా లేదు అండ్ అండర్ ఫండెడ్ కావాల్సినంత క్యాష్ ఫండ్స్ కూడా దాని దగ్గర లేవు ఇట్ ఆల్సో రిమైన్స్ అండర్ స్టాఫ్డ్ అండర్ ఎక్విప్డ్ అండ్ అండర్ ఫండెడ్ వాటి దగ్గర ఇవన్నీ కూడా లోపాలు అనమాట లోపాలను ఎత్తి చూపించే ప్రయత్నం అయితే చేసింది

మాటి మాటికి చెప్పడం అనమాట ఏమని అన్సైంటిఫిక్ అని చెప్తున్నారు కదా రెగ్యులర్గా హ్యాస్ దస్ ఇన్ టు వేరియస్లీ ఇన్ఫార్మ్డ్ మెంబర్స్ ఆఫ్ సివిల్ సొసైటీ అది ఎవరు పని చేయాలి యాక్చువల్గా అది అన్సైంటిఫిక్ అని ఈ బాడీస్ చెప్పాలి కాకపోతే అన్ఫార్చునేట్గా ఏం జరుగుతుంది మెంబర్స్ ఆఫ్ సివిల్ సొసైటీ వాళ్ళు ఎక్కువగా ఇన్ఫార్మ్ చేస్తున్నారు హ్యాస్ దస్ ఇన్ టు వేరియస్లీ ఇన్ఫార్మ్డ్ మెంబర్స్ ఆఫ్ సివిల్ సొసైటీ సివిల్ సొసైటీలో ఉండేటువంటి మెంబర్స్ దాన్ని తప్పుబడుతున్నారు కాలింగ్ అవుట్ అంటే తప్పు పట్టే ప్రయత్నం చేయడం ఇందులో తప్పు ఉందని క్లియర్గా దాన్ని చూపించే ప్రయత్నం చేయడం అండ్ ఫ్రమ్ ఇల్ క్వాలిఫైడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండదు కానీ సోషల్ మీడియాలో వాళ్ళు చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఎబిలిటీ ఉన్నవారు కూడా ఈవెన్ దో దే ఆర్ మెడికలీ ఆర్ సైంటిఫికలీ వెల్ నాట్ వెల్ క్వాలిఫైడ్ బట్ స్టిల్ యాజ్ దే ఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ త్రూ సోషల్ మీడియా వాళ్ళు కూడా దీన్ని కాల్అవుట్ చేస్తున్నారు తప్పు అని చూపించగలుగుతున్నారు చెయ్యి అంటే ఎత్తి చూపించడం ఎత్తి చూపించడాన్ని మనం కాల్ అవుట్ అంటాం సో ఇల్ క్వాలిఫైడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వారికి తగ్గ క్వాలిఫికేషన్స్ ఉండకపోయినా కూడా వాళ్ళు దాన్ని తప్పుబడుతున్నారు రైట్ టు లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఈ సివిల్ సొసైటీలో వీళ్ళు కూడా భాగమే ఎవరు లైసెన్స్ ఉన్నటువంటి మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో అంటే క్వాలిఫైడ్ పీపుల్ వారు కూడా ఎక్కడైనా తప్పుల్ని వాళ్ళు గమనిస్తే దాన్ని కూడా ఎత్తి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు యట్ దే డోనాట్ ఎంజాయ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ రెట్రిబ్యూటివ్ ఎక్స్పెన్సివ్ అండ్ టీడిఎస్ లీగల్ యాక్షన్ సో ఇట్లా ఎవరైనా ఒక కంపెనీని తప్పుపడితే ఏమవుతుంది ఆబ్వియస్లీ వాళ్ళు ఆ ఇండివిజువల్స్ని టార్గెట్ చేసే ప్రమాదం ఉంది వారి దగ్గర ఉన్నటువంటి మసల్ పవర్తో మనీ పవర్తో వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సో ఇట్లా తప్పుని తప్పు అని చూపించే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కష్టమవుతుంది దే డు నాట్ ఎంజాయ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ రెట్రిబ్యూటివ్ చూసారా రెట్రిబ్యూటివ్ ఎక్స్పెన్సివ్ అండ్ టీడీఎస్ టీడీఎస్ అంటే చాలా లెందీ బోరింగ్ అనే మీనింగ్లో వాడతాం ఈ లీగల్ యాక్షన్స్ కావచ్చు ఇంత ఎక్స్పెన్స్తో కూడుకున్నవి కావచ్చు రెట్రిబ్యూటివ్ అంటే పనిష్మెంట్ ఇచ్చే విధంగా మనల్ని దండించే విధంగా పెయిన్ని గురి చేసే విధంగా సో వీటన్నిటి నుంచి ప్రొటెక్షన్ని పొందలేకపోతున్నారు ఎవరు ఎవరైతే ఎత్తి చూపిస్తున్నారో తప్పని చెప్పి ఎందుకంటే వారిని ఆ కంపెనీస్ అదర్ కంపెనీస్ టార్గెట్ చేస్తాయన్నమాట లీగల్గా వారిని ఇబ్బంది పెట్టడం కావచ్చు లేదంటే థ్రెటన్ చేయడం కావచ్చు ఇట్లాంటి వాటి నుంచి వారికి ప్రొటెక్షన్ అనేది లభించట్లేదు భద్రత లభించట్లేదు యాజ్ సచ్ ఎఫ్ఎంసిజి మార్కెటింగ్ షుడ్ బి సబ్జెక్ట్ ప్రాంప్ట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ టైమ్లీ యాక్షన్ సత్వర చర్య అంటాం టైమ్లీ యాక్షన్ అంటే సత్వర చర్యను ఉద్దేశించి మనం టైమ్లీ యాక్షన్ అంటాం ప్రాంప్ట్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాంప్ట్ అంటే క్విక్ క్విక్గా ఎన్ఫోర్స్ చేయగలడం ఎన్ఫోర్స్ అంటే వాటిని ఇంప్లిమెంట్ చేయగలడం సో ఎఫ్ఎంసిజి మార్కెటింగ్ని సబ్జెక్ట్ టు దేనికి గురి చేయాలి ప్రాంప్ట్ క్విక్ ఎన్ఫోర్స్మెంట్కి అదేవిధంగా క్విక్లీ టైమ్లీ యాక్షన్ అంటే సత్వర చర్యలు తీసుకునే విధంగా ఎఫ్ఎంజి మార్కె మార్కెటింగ్ని మనం షుడ్ బి సబ్జెక్ట్ దాన్ని అలౌ చేయాలి ఇట్స్ యాబ్సెన్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ అన్ఫాల్సిబుల్ క్లెయిమ్స్ రిగార్డింగ్ నరిష్మెంట్ యాజ్ వెల్ ఎస్ ద గ్రోయింగ్ డిజూనియన్ బిట్వీన్ ఇండియాస్ కన్సర్న్ అబౌట్ ఎన్సిడిస్ అండ్ ద ఫుడ్స్ అవైలబుల్ టు ద పీపుల్ ప్రొలిఫరేషన్ అంటే మల్టిప్లై అయిపోవడం ప్రొలిఫరేషన్ అంటే మరింతగా వ్యాపించడం అనే సెన్స్లో వాడతాం ప్రొలిఫరేషన్ ప్రొలిఫరేట్ అవుతుంది అంటే అర్థం ఏంటి మల్టిప్లై అయిపోతుంది అని అర్థం ప్రొలిఫరేషన్ మీన్స్ సో మల్టిప్లికేషన్ అన్ఫాల్సిఫయబుల్ క్లెయిమ్స్ అవి తప్పు కాదు ఫాల్స్ కాదు అని చెప్పేటువంటి క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో రిగార్డింగ్ నరిష్మెంట్ నరిష్మెంట్ అంటే అందులో ఉండేటువంటి కంటెంట్ ఏవైతే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ప్రొపోర్షన్స్ అన్నాం కదా ఇందాక మనం సో ప్రపోర్షన్ నరిష్మెంట్కి సంబంధించినటువంటి పోషణ అంటాం కదా పోషణ యాజ్ వెల్ ఎస్ ద గ్రోయింగ్ డిజూనియన్ బిట్వీన్ ఇండియాస్ కన్సర్న్ అబౌట్ ఎన్సిడీస్ ఇందాక మనం చెప్పుకున్నాం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ దానికి దేనికి ఏమా ప్రాబ్లం వస్తుంది డిస్యూనియన్ యూనియన్ అంటే అగ్రిమెంట్ డిజూనియన్ అంటే డిజగ్రిమెంట్ దేనికి డిజగ్రిమెంట్ పెరిగిపోతుంది గ్రోయింగ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి పెరిగిపోతున్న పెరిగిపోతున్నటువంటి డిజగ్రిమెంట్ దేటు వేటి మధ్య కన్సర్న్ అబౌట్ ఎన్సిడీస్ భారతదేశం యొక్క కన్సర్న్ అంటే దానిపైన ఉన్నటువంటి ఇష్యూ అనమాట కన్సర్న్ అంటే ఏంటి దానిపైన ఉన్నటువంటి వాత్సల్యం అనొచ్చు దాని పట్ల ఉన్నటువంటి ఏమైపోతుందో అన్నటువంటి ఒక బాధ రైట్ అండ్ ఫుడ్స్ అవైలబుల్ టు ద పీపుల్ రోజు రోజుకి ఎన్సిడీస్ పెరిగిపోతున్నాయి అలానే ఈ ఫుడ్స్ ఏవైతే ఈజీగా అవైలబుల్ అయిపోతున్నాయో మనం ఇందాక చెప్పుకున్నాం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ సో ఆ రెండింటి మధ్య డిస్యూనియన్ బాగా పెరిగిపోతుంది బట్ ద కోర్ట్స్ షుడ్ ఓన్లీ రివ్యూడ్ లెజిస్లేషన్ నాట్ లీడ్ ఇట్ చూసారా కోర్టులు ఎప్పుడూ కూడా చట్టాలని రివ్యూ చేయాలి తప్ప ఆ చట్టాలనే రూపొందించకూడదు దాని పని ఏంటి రివ్యూ చేయడం లెజిస్లేషన్ యొక్క పని చట్టాల్ని రూపొందించడం కోర్టులు వచ్చి రూపొందించకూడదు కదా అదే చెప్తున్నాడు షుడ్ ఓన్లీ రివ్యూ లెజిస్లేషన్ చట్టాలను అవి ఏం చేయాలి రివ్యూ చేయాలి అంతేకాని దాన్ని లీడ్ చేసే పని అయితే ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోకూడదు క్విక్ ఎగ్జాంప్లరీ యాక్షన్ అగైన్స్ వైలేటర్స్ ఇన్ ద కేసెస్ బిఫోర్ ఇట్ అండ్ నాట్ ఓవర్ ఎంతూజియాస్టిక్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఈజ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ది జ్యుడిషియరీ క్విక్ త్వరగా ఇందాక అనుకున్నాం కదా టైమ్లీ యాక్షన్ అని సో త్వరగా చర్యలు తీసుకోవడం కావచ్చు ఎగ్జాంప్లరీ యాక్షన్ అంటే మనం తీసుకున్నటువంటి ఒక యాక్షన్ అందరికీ ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసే విధంగా ఉండాలి రైట్ ఎగ్జాంప్లరీ యాక్షన్ అంటాం అంటే వాట్ ఎవర్ యాక్షన్ యూ టేక్ దట్ సర్వ్స్ యాజ్ దట్ షుడ్ సర్వ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఓకే అగైన్స్ట్ వైలేటర్స్ ఇన్ ద కేసెస్ బిఫోర్ ఇట్ అండ్ నాట్ ఓవర్ ఎంథూజియాస్టిక్ ఎంక్రోచ్మెంట్ ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటమ్మా ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం చొరబాటు అంతే కదా అంటే వీరి ఫంక్షన్స్లోకి మీరు చొరబడినట్లుగా కాకుండా ఉండాలి నాట్ ఓవర్ ఎంతూజియాస్టిక్ ఎంక్రోచ్మెంట్ మీరు అత్యుత్సాహంతో వారు చేయాల్సినటువంటి పనుల్లో కూడా మీరు తలదూర్చడం అనేది కరెక్ట్ కాదు అదే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈజ్ వాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ద జుడిషియరీ జుడిషియరీ షుడ్ రివ్యూ నాట్ లీడ్ ఇట్ ఓకే అలానే ఎగ్జాంపుల యాక్షన్స్ తీసుకోవాలి ఎవరైతే వైలేట్ చేస్తున్నారో వారి పట్ల కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకొని ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి అన్నట్టుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్నట్టుగా ఈరోజు మనం ఆర్టికల్లో చదివాం సో చాలా మంచి మంచి విషయాలు అయితే నేర్చుకున్నాం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నెక్స్ట్ లెటస్ మూవ్ టు టుడేస్ ఒకయాల్బెజీ ఒకయాల్బేజీలో ఫస్ట్ వర్డ్ ఇస్ ఎల్యూర్ ఎల్యూర్ అంటే ఏంటమ్మా అట్రాక్ట్స్ ఓకే అట్రాక్ట్ అనే మీనింగ్లో వాడతాం ఎల్యూర్ విచ్ ఇస్ బేసిక్లీ ఎ వర్బ్ యూజువల్గా దీన్ని వర్బ్గా వాడతాం ఎల్యూరింగ్ ఈస్ అడ్జెక్టివ్ ఎల్యూర్ ఇస్ వర్బ్ ఎల్యూర్మెంట్ నౌన్ ఎల్యూర్ వర్బ్ ద ఎల్యూర్ ఆఫ్ ద స్టేజ్ డ్రీవ్ హిమ్ బ్యాక్ టు యాక్టింగ్ ఎల్యూర్ అంటే అట్రాక్షన్ అట్రాక్షన్ చామ్ ఎక్సైట్మెంట్ లూర్ ఎంటైస్ టైస్ అట్రాక్ట్ దీస్ ఆర్ ద ద్రీ సెనోమ్స్ రిలేటెడ్ టు ఎల్యూర్ నెక్స్ట్ వీల్డ్ వీల్డ్కి రెండు అర్థాలు ఉన్నాయి చూడండి ఒకసారి షీ స్టిల్ వీల్స్ ఎనార్మస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ పాలిటిక్స్ అంటే వీల్స్ అంటే చాలా వరకు మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఉండడాన్ని వీల్స్ అంటాం అలానే షీ వాజ్ కన్ఫ్రంటెడ్ బై ఎ మ్యాన్ వీల్డింగ్ ఎ నైఫ్ చేపట్టడం చేయబోనడం అంటే మన దగ్గర సంథింగ్ విఫ్ వి హ్యావ్ దట్ ఓకే వీ ప్రొసెస్ దట్ అండ్ వీ వీల్డ్ ఇట్ మీన్స్ అది మనం దాన్ని ధరించడం దాన్ని చేయబోనడం అనే సెన్స్లో వాడతాం వీల్డింగ్ బ్రాండిష్ ఫ్లరిష్ ఫ్లాంచ్ మన దగ్గర ఉంది అన్నట్టుగా మిగతా వాళ్ళకి తెలిసేలా చేయడం నైఫ్ని పట్టుకొని ఉంటే ఏమిటి మన దగ్గర నైఫ్ మన జేబులో పెట్టుకుంటే తెలుసు తెలుస్తుందా తెలియదు అదే వీల్డ్ ఏ నైఫ్ అంటే సో మన దగ్గర ఉంది అన్నట్టుగా అందరికీ ప్రదర్శించేలా చూపించడం దట్ ఈస్ వీల్లీ రైట్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ ఆర్ పవర్ ఆఫ్ ద అదర్ పీపుల్ అదొక మీనింగ్లో వాడతాం టు హోల్డ్ ఎ వెపన్ ఆర్ టూల్ అండ్ లుక్ యాజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ దాన్ని మీరు ఉపయోగిస్తు ఉపయోగించబోతున్నారు అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేయడం దట్ ఈస్ వీల్డీ

ఆందోళన రైట్ అ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ వరీడ్ అబౌట్ సంథింగ్ నెక్స్ట్ ఆర్చి పెలాగు ఆర్చి పెలాగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఓకే గ్రూప్ ఆఫ్ స్మాల్ ఐలాండ్స్ ఆర్ ఎన్ ఏరియా ఆఫ్ సీ ఇన్ విచ్ దేర్ ఆర్ మెనీ స్మాల్ ఐలాండ్స్ చాలా చాలా చిన్న చిన్న ద్వీపాలు కలిగినటువంటి ఒక ప్రదేశం ఓకే స్మాల్ ఐలాండ్స్ యొక్క సముదాయాన్ని మనం ఏమంటాం ఆర్చి పెలాగో అంటాం ఎటాల్ అనొచ్చు ఐలెట్ అనొచ్చు దిస్ ఈస్ బేసిక్లీ నౌన్ నెక్స్ట్ స్క్రాప్ స్క్రాప్ అంటే చెత్త అని మనకు తెలుసు స్క్రాప్ ఇదంతా స్క్రాప్ రా అంటాం స్క్రాప్ అంటే చెత్తను ఉద్దేశించి అంటాం కానీ స్క్రాప్ని వర్బ్గా వాడచ్చు విచ్ ఇస్ స్క్రాప్ చూసారా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వి స్క్రాప్డ్ అవర్ ప్లాన్స్ అంటే వి దాన్ని మనం గా క్యాన్సిల్ చేసేసాం స్క్రాప్ చేసేసామంటే రిమూవ్ ఆర్ క్యాన్సిల్ అనే సెన్స్లో వాడతాం ట్రిప్ని ఏదైతే మనం అనుకున్నామో దాన్ని క్యాన్సిల్ అయిపోయింది ఓకే నాట్ కంటిన్యూ విత్ system or plan. So do away with dispose of. Okay. No more continuing with that. That is scrapped. Draw a blank. Draw blank blank and fail Blank. You are not getting any results. Blank. Fail. To fail to get an answer or a result. He asked me for my phone number and I drew a blank. I just couldn't remember it.

ఆవిష్కరించారు కొత్త పార్టీని ప్రారంభించారు రైట్ ఒక సజెషన్ ఒక ప్లాన్ ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం అనే సెన్స్లో వాడతాం ఫ్లోటెడ్ అలానే అర్జెంటీనా డిసైడెడ్ టు లెట్ ఇట్స్ కరెంటీ ఫ్లోట్ ఫ్రీలీ ఇక్కడ ఫ్లోట్ని ఎలా వాడాడు అబ్జర్వ్ చేయండి ఫ్లోట్ని మనం ఎలా వాడాడంటే లవ్ ద వాల్యూ ఆఫ్ ఏ కరెన్సీ కంట్రీస్ మనీ టు చేంజ్ అకార్డింగ్ టు ద వాల్యూ ఆఫ్ అదర్ కంట్రీస్ మనీ అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడాన్ని మనం ఫ్లోట్ అని వాడతాం రెండు కూడా వర్బ్జే ఓకే ఫ్లోట్ ఫ్రీలీ ఇట్స్ ఎ వర్బ్ నెక్స్ట్ ఫ్రేడ్ యాడ్జెక్టివ్ అమ్మా ఫ్రేడ్ ఈజ్ అ నెగిటివ్ యాడ్జెక్టివ్ చూడండి ఒకసారి ద హోల్ ఎక్స్పీరియన్స్ లెఫ్ట్ మీ విత్ ఫ్రేడ్ నర్వ్స్ అంటే వర్రీడ్ ఫ్రేడ్ ఈజ్ చూసారా నెగటివ్ లో వాడే అడ్జెక్టివ్ నర్వ్స్ నౌను ఫ్రేడ్ ఈస్ యాడ్జెక్టివ్ సో వెన్ యూఆర్ ఫ్రేడ్ మీన్స్ యుర్ అప్సెట్ యు ఆర్ ఓకే ట్యాటెడ్ అనొచ్చు షాబి అనొచ్చు ట్యాటెడ్ ఆర్ షాబీ దట్ ఈస్ ఫ్రేడ్ సో అసైన్మెంట్ చూడండి ఆల్రెడీ మనం అసైన్మెంట్ ఆఫ్ ద డే కంప్లీట్ చేసుకున్నాం అసైన్మెంట్ ఆఫ్ ద డేని చూడండి అసైన్మెంట్ ఆఫ్ సొల్యూషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం దీన్ని అయితే అందరూ ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే దిస్ ఈస్ విజిబుల్ నౌ రైట్

సో పొంతన కుదరకపోవడం అంటే ఈక్వల్ ఈక్వలీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ సో ఆ లో మనం ఇన్కన్సిస్టెంట్ అంటాం రైట్ ద కోర్ట్ ఈస్ షెడ్యూల్డ్ ఆన్ ఫ్రైడే టు డాష్ ఇట్స్ జడ్జ్మెంట్ ఆన్ పిటిషన్ సీకింగ్ అ మోర్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఆఫ్ ఓటింగ్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ డాష్ ఎలక్షన్స్ సో ఇచ్చినటువంటి రెండు బ్లాంక్స్ ని ఎలా ఫిల్ చేయాలన్నది మీరు ఖచ్చితంగా దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో సో మళ్ళీ రేపు సాటర్డే కాబట్టి రేపు వచ్చేటువంటి ఎటోజీలతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు కీప్ లిసనింగ్ కీప్ లెర్నింగ్ కీప్ ఎంజాయింగ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో అలానే లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం మర్చిపోవద్దు యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్ హ్యావ నైస్ డే టేక్ కేర్ బాయ్